నైరుతి ఋతుపవనాల కదలికలు జోరుగా ఉండటంతో రాష్ట్రంలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఇక రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటి వల్ల కూడా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీనికి తోడు పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని 133 ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.